ఒకసారి ఐదుగురు ఫ్రెండ్స్ నయాగరా వాటర్ ఫాల్స్ చూడడానికి వెళతారు. అయితే వీరిలో జాన్ జలపాతం అంచుకి వెళ్ళగానే మిగతా నలుగురు ఫ్రెండ్స్ లో ఒకరు వచ్చి జాన్ ని వెనక నుండి తోసేస్తారు. జాన్ వాటర్ ఫాల్స్ కింద పడి చనిపోతాడు. అయితే జాన్ పడిపోయిన పక్కనే సెల్ఫీ తీసుకుంటున్న డిటెక్టివ్ గిప్స్ అక్కడికి వచ్చి జాన్ నలుగురు ఫ్రెండ్స్ ని పిలుస్తాడు. గిప్స్ వారిని మర్యాదగా ఏం జరిగిందో చెప్పమని అంటాడు. అయితే వారిలో బార్బోసా, నేను ఆ టైంలో టీ తాగడానికి షాప్ కి వెళ్లానని అలాంటప్పుడు నేను జాన్ ని ఎలా తోసి ఉంటానని అంటాడు. బార్బోసా తనకి అభిపై అనుమానం ఉందని అంటాడు. జాక్ అంటాడు, జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిప్స్, ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. వికాస్ అంటాడు, నేను ఆ టైంలో సెల్ఫీ తీసుకుందామని అనుకున్నాను కానీ మొబైల్ ని బైక్ దగ్గరే మర్చిపోవడంతో మొబైల్ తీసుకురావడానికి వెళ్లానని అంటాడు. అవి బార్బోసా అబద్ధం చెప్తున్నాడని, తాను ఈ హత్య చేయలేదని అంటాడు. వీరి మాటలు విన్న గిప్స్ వీరిలో హత్య చేసింది ఎవరో కన్ఫర్మ్ చేసుకుంటాడు. మరి మీరు వీరిలో అసలు హంతకులు ఎవరో కనిపెట్టండి మరియు మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఓకే, టైమ్ అప్. ఇప్పుడు ఆన్సర్ ని చూద్దాం. వీరిలో వికాస్ చెప్పిన దాని ప్రకారం అతను మొబైల్ తీసుకురావడానికి బైక్ దగ్గరికి వెళ్లాడు, కానీ వీళ్లు వచ్చింది మాత్రం కార్లో. అండ్ బార్బోసా కూడా డిటెక్టివ్ అడగక ముందే హత్య చేయలేదని అన్నాడు. అది హత్యనే అయ్యుంటుందని బార్బోసాకి ఎలా తెలుసుంటుంది? సో వీరిలో బార్బోసా మరియు వికాస్ లు హంతకులు. అయితే జాన్ ని చంపడానికి వీరిద్దరూ ప్లాన్ వేసినప్పటికీ వీరిలో ఒక్కరు మాత్రమే జాన్ ని పైనుండి తోసివేస్తారు. వారెవరో మీకు తెలిస్తే మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. ఓకే, టైమ్ అప్. మీరు జాన్ ని వెనక నుండి తోసిన పర్సన్ షాడోని గమనించినట్లయితే అది సరిగ్గా వికాస్ షాడో. ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ కోడ్ రిడిల్. ఒకసారి వైజాగ్ లోని గ్యాంగ్స్టర్స్ అందరూ సిటీ బయట ఉన్న ఒక గెస్ట్ హౌస్ లో మీటింగ్ పెట్టుకుంటారు. అయితే డీసీపీ సూర్య ఆ హోటల్ లోపలికి వెళ్లి వాళ్ళ ప్లాన్స్ ని వినాలనుకుంటాడు. అయితే సెక్యూరిటీ హోటల్ కి వచ్చే వారిని ఒక సీక్రెట్ కోడ్ ని అడిగి లోపలికి పంపిస్తున్నారు. సెక్యూరిటీ అక్కడున్న వ్యక్తిని చూసి 1 అనగానే అతడు A4 అని అంటాడు. సెక్యూరిటీ మళ్లీ 3 అనగానే అక్కడున్న మరో వ్యక్తి C16 అని అంటాడు. సెక్యూరిటీ వారిని లోపలికి పంపిస్తాడు. ఇప్పుడు డీసీపీ సూర్యకి ఆ సీక్రెట్ కోడ్ సిరీస్ ఏమిటో అర్థమైంది. ఇప్పుడు సూర్య సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు 2 అని అంటాడు. మరి ఇప్పుడు సూర్య చెప్పవలసిన సీక్రెట్ కోడ్ ఏమై ఉంటుందో మీకు తెలుసా? అయితే వెంటనే మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ని చూద్దాం. సెక్యూరిటీ 1 అనగానే అక్కడున్న వారు A4 అని అన్నారు. అంటే ఆల్ఫాబెట్స్ ని నంబర్స్ లో రాస్తే 1 = A అవుతుంది. అండ్ 1 తర్వాత వచ్చే నంబర్ ని స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. ఇలాగే 3 అంటే C, అండ్ 3 తర్వాత వచ్చే నంబర్ స్క్వేర్ 16. సో సూర్య చెప్పవలసిన సీక్రెట్ కోడ్ B9. ఇప్పుడు మీరు ఒక అడవిలో తప్పిపోయి ఉన్నారు. మీ దగ్గర టైం తెలుసుకోవడానికి వాచీ కూడా లేదు. అయితే మీరున్న ప్లేస్ పైనుండి సరిగ్గా 45 మినిట్స్ తర్వాత ఒక ఆర్మీ హెలికాప్టర్ వెళ్తుంది. హెలికాప్టర్ వెళ్లే సమయానికి మీరు అక్కడున్న చెట్లకు మంటలు అంటించి వారికి మీరు ఆ ప్లేస్ లో ఉన్నట్టు సిగ్నల్ ఇవ్వాలి. మీకిప్పుడు టైం ని మెజర్ చేయడానికి 2 రోప్స్ ఉన్నాయి. వీటిలో ఒక రోప్ కి మీరు ఒకవైపు మంటలు అంటిస్తే అది పూర్తిగా కాలడానికి 1 అవర్ టైం పడుతుంది. మరి ఈ 2 రోప్స్ ని ఉపయోగించి మీరు 45 మినిట్స్ ఎలా మెజర్ చేయగలరో మీ లాజిక్ ని కామెంట్స్ లో చెప్పండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. మీరు మొదటగా ఫస్ట్ రోప్ కి 2 వైపులా
సెకండ్ రోప్ కి ఒకవైపు కి మంటలు అంటించాలి. ఫస్ట్ రోప్ పూర్తిగా కాలడానికి అప్పుడు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఆలోపు సెకండ్ రోప్ సగం కాలిపోతుంది. ఇప్పుడు వెంటనే సగం కాలిన సెకండ్ రోప్ కి రెండు వైపులకి మంటలు అంటించాలి. అది పూర్తిగా కాలడానికి మరో 15 మినిట్స్ పడుతుంది. ఇలా మీరు మొత్తంగా 45 మినిట్స్ ని మెజర్ చేసి అడవి నుండి తప్పించుకుంటారు. చివరగా మీకు ఒక ట్రిక్కీ రిడిల్. ఇక్కడ మీకు కనిపిస్తున్న వాటిలో కొన్ని లెటర్స్ మిస్ అయి ఉన్నాయి. అయితే కింద ఉన్న ఇమేజెస్ ని యూజ్ చేసి ఆ లెటర్స్ ని ఫిల్ చేసి ఆ వర్డ్ ఏమిటో కనుక్కోండి. మీకు మళ్ళీ 10 సెకండ్స్ టైం. ఓకే, టైం అప్. ఇక్కడ ఉన్న ఇమేజెస్ లోని వర్డ్స్ లో ఫస్ట్ లెటర్స్ ని తీసుకుని వాటిలో ఫిల్ చేయాలి. అవి ఎస్ సిఇ అండ్ ఆ వర్డ్ అవుతుంది సబ్స్క్రైబ్. మీరు కూడా ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.